హలో వ్యూస్, వెల్కమ్ టు ఆల్ టిప్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్. రోజు రోజుకు పెరిగిపోతున్న పని ఒత్తిడి, మారిపోతున్న జీవన విధానం, ఈ పని ఒత్తిడి వల్ల ఎన్నో టెన్షన్లు, వాటి వల్ల నిద్రలేమి, చిరాకు, వాటి వల్ల ఎన్నో సమస్యలు, వ్యాధులు, వీటికి బోర్డంత డబ్బు గుంజే కార్పొరేట్ హాస్పిటల్లు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి హాస్పిటల్స్ లేకుండా, ఏ మందు అవసరం లేకుండా 100% న్యాచురల్ వేలో ఎలాంటి సమస్యనైనా నయం చేసే ఒక మంచి మార్గం ఉంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. అయితే ఇప్పుడు నేను అలాంటి ఒక సులువైన వైద్య విధానం గురించి చెప్పబోతున్నాను. దాని పేరే ఆక్యుప్రెషర్. ఈ ఆక్యుప్రెషర్ వైద్య విధానం ప్రస్తుతం చైనా, జపాన్, అమెరికా, ఆఫ్రికా లాంటి ఎన్నో దేశాల్లో చాలా పేరుగాంచింది. ఆ దేశాల్లో కార్పొరేట్ హాస్పిటళ్ల కంటే కూడా ఈ వైద్య విధానానికే ఎక్కువగా డిమాండ్ ఉందంట. ఇక దీని వివరాల్లోకి వెళ్తే, ఇది క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం నుంచే భారతదేశంలో అమలు ఉన్నట్టు, ఇంకా మహాభారత కాలం నుండి కూడా ఉన్నట్టు కొందరు వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ ఆక్యుప్రెషర్ వైద్య విధానం లాగే మరొకటి ఆక్యుపంక్చర్ అనే వైద్య విధానం ఉంది. ఇవి రెండు ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి. అయితే ఈ ఆక్యుపంక్చర్ వైద్య విధానం అనేది శరీరంపై సూదులతో గుచ్చి వైద్యం చేస్తారు. ఇది ఆ విషయంలో నిపుణులైన వారి చేత మాత్రమే చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ఆక్యుప్రెషర్ వైద్యం అనేది సాధ్యమైనంత వరకు ఎవరికి వారే చేసుకోవచ్చు. అయితే వీటిల్లో శరీరం అనేది 10 సమాన భాగాలుగా విభజించబడి ఉంటుంది. కుడివైపు 5 భాగాలు, ఎడమవైపు 5 భాగాలు. అలాగే శరీరం అనేది కండరాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కండరాలు నాడీ వ్యవస్థతో పనిచేస్తాయి. ఈ నాడీ వ్యవస్థ అనేది శరీరంలోని ఒక్కో భాగానికి ఒక్కో దగ్గర కేంద్రీకృతమై ఉంటుందట. అలాగే ఇలాంటి కేంద్రీకృతమైన భాగాలు మొత్తం శరీరంలో 365 బిందు కేంద్రాలుగా విభజించబడి ఉంటాయి. ఈ బిందు కేంద్రాలు అనేవి సరిగా పనిచేయకపోవడం వల్ల, మొద్దు బారడం వల్లనే ఏ వ్యక్తికైనా సమస్యలు, వ్యాధులు తలెత్తుతాయట. అలా ఒక వ్యక్తికి వచ్చిన సమస్య లేదా వ్యాధిని బట్టి ఈ బిందు కేంద్రాలపై ఒత్తిడి కలగజేసి వీటిని తిరిగి యాక్టివేట్ చేయడం వల్ల ఇవి సరిగా పనిచేసి ఆ వ్యక్తికి ఉండే వ్యాధి అనేది తగ్గుతుందంట. ఈ విధంగా శరీరంలో కేంద్రీకృతమైన నాడీ బిందు కేంద్రాలను యాక్టివేట్ చేయడం వల్ల శరీరానికి సరైన విధంగా రక్త ప్రసరణ జరగడం వల్ల మనిషికి ఉండే ఏకాగ్రత, నడుము నొప్పి, కాళ్ళనొప్పి, తలనొప్పి, క్యాన్సర్, మూత్రపిండాలు, మూత్రనాళాలు, అంగస్తంభన, అంగ పరిమాణం లాంటి సమస్యలన్నిటికీ ఇందులో వైద్యం చేయవచ్చు. ఇందులో కేవలం సమస్యను గుర్తించి దానికి తగిన బిందు కేంద్రాన్ని యాక్టివేట్ చేయవలసి ఉంటుంది. సో నా నెక్స్ట్ వీడియోలో ఏ బిందు కేంద్రాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఏ సమస్య తగ్గుతుంది అనే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. వాటిని కనుక మీరు మిస్ అవ్వద్దు అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ఫస్ట్ నొక్కండి. దాని తర్వాత 1 గంట సింబల్ కనబడుతుంది, దాన్ని నొక్కండి. మీ విలువైన సలహాలు, సూచనలు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే దీన్ని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.